మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అక్షరం అండి. ఈ అంటే ఈని మీరు తెలుగులో అంటారు లేదా ఇంగ్లీష్లో ఈ అనుకుంటారు, ఎలాగైనా చేయండి. ఇక్కడ ఈ నేను ఇంగ్లీష్లో చెప్తున్నానండి. ఈ అనే పేరుతో స్టార్ట్ అయిన ప్రతి వాడి జీవితం ఎప్పటికప్పుడు వెతుక్కోవడమే. ఈ వెతుక్కోవడానికి పాజిటివ్లో తీసుకున్నామనుకోండి, రీసెర్చ్ లైన్, ఒక మనిషి పేరులో ఎన్ని ఈలు ఉండాలి అనేది శాస్త్రం నిర్ధారణగా చెప్పింది. అది కూడా వైబ్రేషన్ శాస్త్రం అండి. ఈలో ఎప్పటికప్పుడు అన్వేషణ, రీసెర్చ్. మీరు చూడండి, సముద్ర జలాలు అంతర్భాగానికి వెళ్ళిపోయి వెతికేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లలో ఈ ఉండకుండా అయితే ఉండదండి. ఈ ఉండకుండా అయితే ఉండదు. పేర్లో రెండు ఈలు ఉన్నాయనుకోండి, రీసెర్చ్ అయితే అద్భుతం అండి. అయితే ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ముందు అక్షరం ఏమి ఉండాలి, వెనకాల ఏ అక్షరం ఉండాలి, ఇవన్నీ సీక్రెట్సే. సో పై పై లైన్స్ చెప్తున్నాను. అయితే మరొక అద్భుతమైన రహస్యం చెప్తారండి. ఎవరి పేర్లో అయినా సరే రెండో స్థానంలో ఏ ఉండి మళ్ళీ ఏడో స్థానంలో ఏ వచ్చినప్పుడు నాలుగు ఐదు స్థానాల్లో రెండు ఈలు ఉన్నాయనుకోండి, గుర్తుపెట్టుకోండి, రెండవ స్థానంలో ఏ, ఏడవ స్థానంలో మళ్ళీ ఏ, మధ్యలో నాలుగు ఐదు స్థానాల్లో రెండు ఈలు ఉంటే వీళ్ళు జీవితంలో అప్పులు తీర్చలేరండి. అదేమిటో, అప్పులు అలా వచ్చేస్తూ ఉంటాయండి, వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు తీర్చడం వీళ్ళ వల్ల కాదు, హిమాలయాలు అంత ఎత్తు పెరిగిపోతాయి. కావాలంటే వెంకటేశ్వర స్వామి పేరు ఒకసారి చూసుకోండి, అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పక్కన ఉండే లెటర్ని బట్టి అసలు అప్పులు లేకుండా కూడా ఉండొచ్చండి. రెండు ఈలు ఉన్నా కూడా అసలు ఒక వ్యక్తి అప్పు చేయకుండా కూడా ఉండొచ్చు. ఎందుకు ఇలాగా? ఈ అనే అక్షరంలో అర్థమేమిటో తెలుసా అండి? పోవడం, రావడం. మీకు అర్థమైంది కదా, ఈ అనే అక్షరంలో ఈని మనం తెలుగుకి మార్చినప్పుడు దీని మూలార్థం ఏమిటంటే పోవడం, రావడం. అయితే ఇంకో ఈ ఉంటుందండి, పల్లేరుకాయకు సంబంధించిందనమాట. పల్లేరుకాయ ఎలా ఉంటుందండి? గుచ్చుకుపోతుంది అంతే, పొరపాటున కాలు పడిందా అంతే సంగతులు. నారాయణ గుర్తు రావాల్సిందే. అలాగే అదే ఈకి సంబంధించి చెరుకు గడకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అంటే ఏమిటండి, ఆ ఈ కన్స్ట్రక్షన్ చూడండి, చెరుకు గడని చూడండి. మీరు తప్పదండి, ఇవన్నీ వేసుకోవాలి మనం. అలాగే ఇంకొక ఈ ఇక్కడ ఎలా వస్తుందంటేనండి, ఈతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, పేర్లో మంచి మంచి స్థానాల్లో ఈలు ఉన్న వాళ్ళు కానివ్వండి, నిజంగా మన్మధులేనండి. మామూలుగా కాదు, ఓ మన్మధుడు పుట్టాలంటే ఆయన పేర్లో ఈ ఉండి తీరాలంతే. అలా ఈ అని తీసుకున్నప్పుడు మనం పక్కన చాలా వేసేస్తున్నాం కదండి. ఈ చాలా వేసినప్పుడు ఎటువంటి నెగిటివ్ లెవెల్స్ వస్తాయంటే అటువంటి నెగిటివ్ లెవెల్స్ అండి. ఒక ఈని కనుక హెచ్ అనే అక్షరంతో ఎండ్ చేయగలిగితే, ఈని హెచ్తో ఎండ్ చేయగలిగితే లైఫ్ని ఎన్హాన్స్ చేసేయచ్చు అండి. మీకు అర్థమైందండి, లైఫ్ని ఎన్హాన్స్ చేయొచ్చు, అద్భుతంగా ఉంటుంది. సో ఈలో రెండు ఈలు ఉంటే సంపాదన ఉండదు, అలాగే రెండు ఈలు ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే అప్పులు ఎక్కువవుతాయి. ఏతవాత ఈ అనేది మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేయగలిగినటువంటి శక్తిని సంపాదించుకుని ఉంది. శ్రీచక్రం అంటామండి, శ్రీచక్రంలో ప్రతి గడికి కూడా ఓ అర్థం ఉన్నట్టే ఈతో వచ్చిన ప్రతి పేరు, ప్రతి స్థానం అర్థం ఉంది. సరైన స్థానంలో లేని ఈ ఇంతే సంగతులు అండి. పోగొట్టుకోవాలి, వెతుక్కోవాలి, అప్పు తీసుకోవాలి, అప్పు తీరుస్తూ ఉండాలి, సేవింగ్స్ మాత్రం ఉండవు. సో ఎవరైనా సరే ధనంతో ఇబ్బందులు పడుతుంటే మీ ఎక్కడ ఉందో ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు అర్థమైపోతుందండి. వెంటనే దాన్ని మనం ప్రోగ్రెషన్లోకో రిగ్రెషన్లోకో మార్చేయటం ద్వారా కొన్నిటిని తగ్గించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.